తెలుగు శ్రోతులకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు వదిన ఒక ఆడపడుచే. రచించిన వారు కృష్ణా నివేదిత గారు. కథ విందాము. ఏమిటండి మరీ చిత్రంగా మాట్లాడతారు, మీ చెల్లెలు 3 ఏళ్లకొచ్చిందని 1000 రూపాయలు పెట్టి చీరెక్కడ కొనివ్వగలం, మనకున్న దాంట్లోనే ఒక చీర రవిక తెచ్చిపెడదాం అన్న భార్య మాటలకు, అది కాదు వసంత, రాధికేమైనా ప్రతి పండక్కి వస్తుందా ఏమిటి, వచ్చి కూడా 2 ఏళ్లు దాటింది, మనకా డబ్బు సర్దుబాటు కాని ఇబ్బందులేమీ లేవు, 1000 రూపాయలిస్తే ఏం పోయింది, పైగా తానే పిల్లలిద్దరికీ ఏవో గిఫ్టుల కింద తెచ్చిందాయే అన్నాడు రాజారాం. రాజారాం 1/2 గంట నుంచి భార్యతో పోరుతున్నాడు. 6 రోజుల క్రితం ఆఖరి చెల్లెలు మద్రాసు నుంచి వచ్చింది. ఆమె 2 రోజుల్లో వెళ్ళిపోతానని చెప్పింది. పండక్కు వచ్చిన చెల్లెలికి 1000 రూపాయలతో చీర కొనివ్వాలని, అసలు అతనికి చెల్లెలికి బావగారికి బట్టలు కొనివ్వాలని ఉంది. చెల్లెలు రాధిక ఎప్పుడో కానీ రాదు, ఏ పండక్కి రావటం లేదని రాజారాం నిష్ఠూరంగా ఉత్తరం రాసేసరికి రాధికని పంపాడు ఆమె భర్త. ఎప్పుడో కానీ రాని చెల్లెల్ని అపురూపంగా చూసి బట్టలు పెట్టి పంపాలనుకుంటే భార్య దాన్ని పడనిచ్చేటట్టు లేదు. ఏం తెచ్చింది లేండి, 25 రూపాయలకో పెట్టి ఫుట్పాత్ మీద కొన్న పర్సు నాకును, బాబీగాడికేమో జర్కిను, అదైనా ఎంత గీచి గీచి బేరమాడి ఉంటుంది, నాకు తెలియదా, మీకేమీ తెలియదాయే, అయ్యో 3 ఏళ్ళయ్యింది అన్నగారింటికి వెళ్ళి ఇంత విలువలేని వస్తువులు ఎలా పట్టుకెళ్లను అనైనా అనుకోలేదు కాబోలు, సాగదీసింది వసంత. దాని ఇబ్బందులు దానివి, అత్తమామలతో ఆడబిడ్డలతో దాని సంసారం ఎంత పెద్దదో మనకు తెలియదా వసంత, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారన్న మాటే కానీ ఆ మద్రాసు పట్టణంలో ఏ మూలకవి, అయినా సరే మన కోసం అది ఆ మాత్రం డబ్బు వెచ్చించి తేవటమే గొప్ప, ఈ ప్రయాణం పేరుతో దానికి 700-800 అయ్యుంటాయి, నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు రాజారాం. అయ్యుంటే ఖర్చు చేసిందంతా ఇస్తారా ఏమిటి, ఇంకా 1st తారీఖు రావటానికి 1 వారం రోజులు గడపాలి, పిల్లల జీతాలు, ఇంటి అద్దె, పాలు, కిరాణా, మన ఖర్చులకి మాత్రం జీతం సరిపోతుందా, మనకిక్కడేం ధనరాశులు మూలగటం లేదు, అయినా పెట్టొద్దు అనటం లేదుగా, మనకు కలిగిన దాంట్లో పెడదామంటున్నాగా, విసుగ్గా అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వసంత. ఇంకా వాదించటం అనవసరం అన్నట్లు తల పట్టుకున్నాడు రాజారాం. ఏం ఆడవాళ్ళో ఏమిటో అర్థం కారు, 2 నెలల క్రితం అక్కగారమ్మాయి పెళ్ళి అంటూ వేలు పోసి చీరలు కొనుక్కుంది. 1 వారం రోజుల క్రితం ఆ వధూవరుల్ని 2 ఇద్దరిని తీసుకొచ్చి 1500 పెట్టి బట్టలు పెట్టింది, పెళ్ళికి వదిలించింది. ఇప్పుడు ఆడపడుచొస్తే ఖర్చులు కలిగుండటాలు గురించి మాట్లాడుతుంది, ఏం తెచ్చిందిలే మహా అంటుంది, 1 వారం రోజుల క్రితం లేని పిల్లల ఫీజులు, ఇంటి అద్దె ఇప్పుడు ఎలా వచ్చాయో మరి, అర్థం కాలేదు రాజారాంకి. 3వ నాడు రాధిక ప్రయాణమవుతుంటే కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి చీర రవిక ఆడపడుచు చేతికిచ్చి, ఈ మధ్యకాలంలో నువ్వు రానేలేదు అని 800 అయినా పెట్టి చీర పెట్టాలని మీ అన్నయ్య చాలా అనుకున్నారు, సమయానికి డబ్బు చేతికందలేదు, అందులోనూ ఈ నెలలో ఖర్చులొకటి అధికంగా ఉన్నాయి, పేరుకి 10,000 జీతమే కానీ చేతికొచ్చేదంతా, అదైనా ఈ రోజుల్లో ఏ మూలకవి, మరోసారి పెడదాంలేండి, మీరు బాధపడకండి అన్నాక మీ అన్నయ్య కుదుటపడ్డారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది వసంత. భార్య సన్నాయి నొక్కుల్ని చూస్తూ మౌనం వహించాడు రాజారాం. వదినగారు ఇచ్చిన చీర రవిక అభిమానంగా అందుకుంటూ, అయినా ఇప్పుడెందుకు వదినా, చీరలు అవిను చూసి చాలా రోజులయ్యిందని వచ్చాను, కానీ మీ అందరి మధ్య ఈ 4 రోజులు గడపటమే నాకు చాలు అని వంగి వదినగారి కాళ్లకు నమస్కరించింది రాధిక. చెల్లెలి చేతిలో చీర చూడగానే రాజారాం మనస్సు చివుక్కుమంది. మహా అయితే 300 రూపాయలు ఉంటుంది ఆ చీర, దాన్నే ఆనందంగా తీసుకుని అపురూపంగా కట్టుకొచ్చిన చెల్లెల్ని చూస్తే జాలి వేసింది అతనికి. చీర కట్టుకొచ్చి అన్న కాళ్లకు నమస్కరించింది రాధిక. అత్తా ఆటో వచ్చింది అంటూ వచ్చాడు బాబీ. రాధిక సూట్ కేస్, బ్యాగు ఆటోలో పెట్టారు పాప బాబీను. వదినతో పిల్లలతో చెప్పి ఆటో ఎక్కింది రాధిక. ట్రైన్ ఎక్కించి వస్తానని భార్యతో చెప్పి చెల్లెలితో ఆటో ఎక్కాడు రాజారాం. స్టేషన్కి వెళ్లే దారిలో ఆటో ఆపించి స్వీట్లు, పళ్ళు, పువ్వులు కొన్నాడు రాజారాం చెల్లెలి కోసం. ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది,
రాధిక సీట్ చూసుకుని కూర్చున్నాక బావగారు కూడా వస్తే బాగుండేదమ్మా అంటూ పర్సులో నుండి 2,000 రూపాయలు తీసి రాధికకిస్తూ బావగారిని బట్టలు కొనుక్కోమను రాధిక అలాగే నువ్వు కూడా పుట్టినరోజుకి ఒక చీర తీసుకో అన్నాడు రాజారాం. ఎందుకన్నయ్యా నాకు చీర పెట్టావు బావుంది. ఆయనకి ఎందుకు మళ్ళీ, పైగా నాకు ఇంకో చీర ఇదే ఎక్కువ వారిస్తూ అంది రాధిక. అదేమిటి రాధిక, బావగారు వస్తే బట్టలు పెట్టమా ఏమిటి, రాకపోతే మాత్రం పెళ్ళయ్యాక మీరు వచ్చిందే తక్కువ అంటూ బలవంతాన చెల్లెళ్ళి చేతిలో పెట్టాడు సొమ్ముని రాజారాం. రాధిక ఇక కాదనలేకపోయింది. ట్రైన్ కదిలే వరకు ఉండి బయటికొచ్చాడు రాజారాం. చెల్లెలికి తాను అనుకున్నట్లుగా బట్టలకు డబ్బు ఇవ్వగలిగానన్న సంతృప్తి మిగిలింది అతనికి. చెల్లెలకి డబ్బు ఇచ్చినట్టుగా భార్యకు తెలియనివ్వకూడదన్న నిర్ణయము మిగిలింది. ఈ చీరెప్పుడు కొన్నావదినా, బాగుంది. చాకలి తెచ్చిన చీరల్ని బీరువాలో సర్దుకుంటున్న వదినతో పయ్యరలో ఉన్న కొత్త చీరను చూపిస్తూ అడిగింది వసంత. గొర్రెతోక బెత్తడు అన్నట్లు కొనుక్కోవటం కూడానా మీ అన్న సంపాదనతో? ఆ మధ్య మా అక్కయ్య వాళ్ళింటికి వెళితే 400 ఇచ్చింది, దాంట్లో మరో 200 వేసి కొన్నాను. ఆ 200 కూడా పక్కింటావిడ దగ్గర అప్పే అంది వసంత వదిన సరళ సాగదీసి తాను చీర కొన్న వైనం చెబుతూ. వసంతకి ఒంటికి కారం రాసినట్లు అయ్యింది. అన్న సంపాదన గురించి తాను ఎరుగనిదేం కాదు, వకీలుగా 2 చేతులు ఆర్జిస్తున్నాడు. పైగా 40-50 కాటాల ధాన్యం చేతికొస్తుంది. పెసలు మినుములు పంట సరేసరి. ఎంత లేదన్నా, ప్రతి శ్రావణ శుక్రవారానికి 2 కాసుల బంగారం కొంటాడు అన్నయ్య. 2 నెలలకొక్కసారి వెంకటగిరి నుండి చీరలు తెచ్చే వ్యాపారి దగ్గర కనీసం 2 చీరలన్నా కొంటుందని తల్లి నిన్న మాటల సందర్భంలో చెప్పనే చెప్పింది. పైగా వదిన కొద్దో గొప్పో వడ్డీ వ్యాపారం చేస్తుందని అందరికీ తెలిసిన రహస్యం. అయినా సరే బీదారుపులు అరుస్తూనే ఉంటుంది. ఏమిటో మరి, వేసవి సెలవులకి అన్నయ్య రమ్మని రాస్తే పిల్లలిద్దరితో వచ్చింది వసంత. రాజారాం సెలవులు లేవంటూ రాలేదు. వసంత వచ్చి 2 వారాలు దాటింది. ఇంకో 2 రోజుల్లో తిరుగు ప్రయాణం పెట్టుకుంది. ఆ విషయమే అదే ఊళ్ళో ఉన్న చిన్నాన్నకు పిన్నికి చెప్పి రావాలని బయలుదేరి వెళ్ళింది ఆ పూట పిల్లలతో సహా. పిచ్చాపాటి మాట్లాడుతుంటే భోజనాల వేళ అయ్యింది. అప్పటికే పిన్ని అన్నయ్య ఇంటికి కబురు చేసింది వసంత అక్కడే భోజనం చేస్తుందని. అక్కడే భోజనం కానిచ్చి కాసేపు అక్కడే నిద్రపోయి సాయంత్రం వేళకి ఇల్లు చేరిన వసంతకి అనుకోకుండా సరళ పక్కింటి పిన్నిగారి దగ్గర తన బాధనంతా వెళ్ళబోసుకోవటం వినిపించింది. మా ఆడపడుచు ఉంది పిన్ని, వచ్చి 2 వారాలయ్యింది కదా, సోమవారం వెళ్తానంటుంది. మా అత్తగారు కూతురు వచ్చిందని ఏదో ఒక పిండి వంట చేయమంటారు. ఎలా కుదురుతుంది చెప్పండి, ధరలు అసలే మండిపోతున్నాయే. అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నా ఒక్క చేతి మీద ఈ పనంతా జరగాలి. మీ అబ్బాయికి ఇవేమీ పట్టవు, టైము టైము అంటూ ఒక్కటే పరుగులు ఉరకలును. అక్కడెలాగూ నువ్వే చేసుకుంటావుగా అని మా అత్తగారు మా ఆడపడుచును ఇటు పుల్ల అటు తీసివెయ్యనివ్వరు. అలాగైతే కష్టమే, సానుభూతిగా అంది పిన్నిగారు. ఇంకా వినండి మరి, అత్తగారు పిల్లలకి ఆవిడకి 2,000 ఇవ్వాలంటారు, ఇప్పుడు బట్టలకి. ఎలా కుదురుతుంది చెప్పండి, మీరు చూస్తూనే ఉన్నారుగా. మా ఖర్చులు ఎప్పుడు ఏవో ఖర్చులు, రాబడి ఉన్నా ఏ మూలకవి. ఈ ధరావరలతో మా ఆడపడుచుకో 200, పిల్లలిద్దరికీ 100 ఇద్దాము అంటున్నారాయన. పెట్టాలని ఉన్నా సాగొద్దు. ఇలా సాగుతున్న సరళ వాగ్దాటికి ఆనకట్టపడింది పాలేరు పిలవడంతో. సంభాషణంతా విన్న వసంత ముఖం వివర్ణమయ్యింది. వదిన దగ్గరికి వెళ్ళి 4 దులిపేద్దామా అనిపించింది ఒక్క క్షణము. బలవంతాన నొక్కిపెట్టుకుని ముభావంగా 2 రోజులు గడిపేసి 3వ రోజు బస్సెక్కేసింది వసంత పిల్లలతో సహా. వచ్చేస్తుంటే వదిన తన చేతుల్లో పెట్టిన చీరను తీసుకుని పెట్టెలో పెట్టుకుంటూ, కట్టుకుంటే ప్రయాణంలో నలిగిపోతుందిలే వదిన, అసలే అన్నయ్య అంతంత సంపాదనతో కొన్నది కదా అంది ఉక్రోషంగా. విననట్టే ఉండిపోయింది సరళ. చూశారా మా వదిన ఎలాంటి చీర పెట్టిందో, 200 ఉంటుందో లేదో. పిల్లలిద్దరికీ 100 ఇచ్చారు. ఈ రోజుల్లో 100కేం వస్తాయి, వాళ్ళకి ఎలా ఇచ్చినా నాకన్నా మంచి చీర పెట్టవచ్చు కదా. 4-5 చీరలు మంచి ఖరీదువే, కొత్తవి ఉన్నాయి, అందులోది ఒక్కటి తెచ్చిపెట్టు సరళ అంటూ అమ్మ అంటున్నా వినిపించుకుంటేనా.
దగ్గరదైతే మాత్రం అన్నయ్యకి అమ్మకి పెట్టాలనుంటే మాత్రం పెట్టనిస్తుందా? మళ్ళీ పక్కింటి పిన్నిగారితో ఎంత గోల పెడుతూ చెప్తుందో, ఈ ఖర్చులతో ఎలాగండి వేగడం అంటూ ఇల్లంతా శుభ్రం చేసుకుంటూనే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్తతో తన అక్క సంత వెళ్లబోసుకుంది వసంత. పోనిలే వసంత, ఏదో వాళ్ళు కలిగున్నంతలో పెట్టారు, వాళ్ల ఖర్చులు వాళ్లకుంటాయిగా. రాధిక వెళ్లేటప్పుడు భార్య ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది రాజారాంకి. ఆ ఏమిటండి ఖర్చులు, వాళ్లు కొనుక్కునేటప్పుడు ఏ ఖర్చులు గుర్తుకురావు, ఆడపడుచులకు పెట్టాలంటేనే బాధంతాను, పుట్టింటి వాళ్లకైతే సంతోషంగా పెడుతుంది. రోజు రోజు పెట్టమంటామా, నెలకొకటి పెట్టమంటామా? అవును, ఆడపడుచుకు పెట్టాలంటేనే బాధ అందరికీ. పెట్టే ప్రతి వదిన తాను ఒకరికి ఆడపడుచునని మర్చిపోతూ ఉంటుందేమో. నువ్వు ఒకరికి వదినవేగా, ఇది నీకు వర్తిస్తుంది వసంత. మీ అన్న వదినలను అనంటం ఎందుకు? రాజారాం నవ్వుతూనే అంటించాడు. భర్త మాటలు చురుక్కుమనగా వసంత మరి మాట్లాడలేకపోయింది. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.